ఈరోజు మీరు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగు తమ్ముళ్ళ నోటి నుంచి ఒకటే పదం వస్తుంది. సతీష్ రెడ్డి ఒక మండల నాయకుడు, వేంపల్లెకు ఒక మండల నాయకుడు మాత్రమే. అంతకు మించి ఏం గొప్పతనం సతీష్ రెడ్డికి? తాను గెలవలేనని తెలిసినా కూడా వైఎస్ఆర్ కుటుంబం మీద, వైఎస్ కుటుంబం, వైఎస్ఆర్ యొక్క కుటుంబం మీద పోటీ చేస్తే పేరు వస్తుంది, పార్టీ ఫండ్ వస్తుంది, గెలిచినా గెలవకపోయినా మనకంటూ డబ్బులు మిగులుతాయి కదా అన్న ఒక ఇదితో పోటీ చేశారు. తప్పితే ఆయన గొప్పతనం ఏముంది? ఒక మండల నాయకుని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు అని తెలుగు తమ్ముళ్ళు మొన్నటి నుంచి ఒకటి అంటున్నారు. ఎవరో తెలుగు తమ్ముళ్ళు ఒకసారి ఎవరినైనా పిలిస్తే నేను కూడా చూడాలనుండా. ఓకే, క్లియర్గా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఒక్క రాగినయ్య పైసా బెనిఫిట్ జరిగినటువంటి వర్క్ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చేసానంటే వాళ్ళు చూపించమని చెప్పండి, పలాన్ చేసామని చెప్పి. నంబర్ టూ, ఈరోజుటి వరకు కూడా నాకు సమకాలికంగా నాతో పాటు కాంట్రాక్ట్ చేసింది, నా వృత్తి రాజకీయాలు కాకుండా నేను బతుకు తెరువు చేసేది కాంట్రాక్ట్స్. నా కాంట్రాక్ట్లో ఎక్కడైనా పొలిటికల్ బెనిఫిట్ కానీ లేకుండా ఉంటే, ఏదైనా ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకొని చేసింది కానీ ఏదైనా ఉంటే చూపించమని చెప్పండి. ఊరికి అనవసరంగా మాట్లాడడం కాదు, నేను తెలుగుదేశం పార్టీ 1995లో నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ 4-5 ఊర్లు తప్పితే ఏ ఊర్లో ఏజెంట్లు లేరు. 4-5 పంచాయతీలు అవుట్ ఆఫ్ 108-109 పంచాయతీ గ్రామ పంచాయతీలు ఉంటే 4-5 గ్రామ పంచాయతీలోనే ఏజెంట్ పెట్టుకోవాలనేటువంటి పరిస్థితి. నేను 2014-2019 వచ్చేటప్పటికి నేను అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో దాదాపు 248 పోలింగ్ స్టేషన్లు ఉంటే అన్ని పోలింగ్ స్టేషన్లో ఏజెంట్లు పెట్టుకొని ఎలక్షన్ జరిపినటువంటి స్థాయికి తీసుకొని వచ్చిన నేను ఉండేటప్పుడు ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క ZPTCకి, ప్రతి ఒక్క దానికి పోటీ పెట్టగలిగిన, ప్రతి ఒక్క వార్డుకు పోటీ పెట్టేటువంటి స్థాయికి తీసుకొని వచ్చిన. ఈరోజు నేను ఒకరోజు పక్కకు పోయినా, ఒక వార్డు ఏమైనా పెట్టారా? ఒక ఎంపీటీసీకి పోటీ పెట్టారా? నేనంటే నాది కాదులే, ఏ మండలంలోనూ చెప్పు మరి, ఏ మండలంలో పెట్టారో పోటీ? ఈరోజు నువ్వు బీటెక్ రవిని పెట్టారు కదా మరి ఇన్ఛార్జ్గా, సొంత మండలంలో అయినా పెట్టాలి కదా, సొంత మండలంలో అయినా ఎంపీటీసీలు పోటీ పెట్టాలి కదా, ఒక ZPTCగా ఏమైనా నిలబడిందా? కాబట్టి ఊరికే మాట్లాడడం కాదు, మీరంటే నేను చాలా బ్యాలెన్స్ ఉన్నా కానీ మీరు రెచ్చగొట్టి నాతో మాట్లాడనిపించారు. బట్ ఒకటి మాత్రం కరెక్ట్, దే విల్ నో ద డిఫరెన్స్. నేనే నా గురించి నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోలేదు, నేను గ్రామ స్థాయి ఇంకోటి స్థాయో నేను ఏ స్థాయి అయినా ఒకటి మాత్రం వాస్తవం, నేను పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా టికెట్ అడిగానా? నేను టికెట్ అడగకున్నా ఆయన్నే ప్రతిసారి 5 సార్లు టికెట్ నాకు, 5 సార్లు ఓడిపోయినా టికెట్ నాకు ఇచ్చినారంటే నాలో ఏదో ప్రతిభ ఉన్నట్టు, లేకుంటే నాలో ఏదో ఒక లీడర్షిప్ లేకుండానే నాకు ఇస్తారా? అండ్ ఇంకొకటి, డబ్బుల గురించి మీరు ప్రస్తావన చేశారు, ఒక అసెంబ్లీ ఎలక్షన్లకు చంద్రబాబు నాయుడు పంపించడం తప్పితే ఏ రోజైనా ఏ స్థానిక సంస్థకైనా డబ్బులు పంపించడం చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఈ క్వశ్చన్ నాకు కాదు, ఎవరెవరు మీరు అడుగుతున్నారో వాళ్ళని అడగండి. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ ఎలక్షన్స్కు ఆయన పంపించినటువంటి ఫండ్కు కొన్ని కొన్ని సందర్భంలో నేను ఒక 25-30% పెట్టా, కొన్ని సందర్భాల్లో ఆయన పంపించే దానికంటే ఎక్కువ పెట్టా. ఒక్కొక్క ఎలక్షన్స్లో ఫస్ట్లో ఆయన ఎక్కువ పంపిస్తూ వచ్చాడు, రాను ఆయనకంటే ఎక్కువ నేను పెడతా వచ్చా ఎలక్షన్స్లో. ప్రతి ఎలక్షన్స్లో నా కాంట్రిబ్యూషన్ ఉంది. ఏ ఎలక్షన్ తర్వాత ఒక్క రాగినయ్య పైసా ఆయన దగ్గర నుంచి ఇప్పించుకోలే, ఒక పదవి ఆయన అడిగి ఇప్పించుకోలే. డిప్యూటీ చైర్మన్ కూడా రామచంద్రయ్య వాళ్ళందరూ కూర్చొని ప్రపోజ్ చేస్తే విధిలేని పరిస్థితిలో ఆయన నాకు ఇవ్వాల్సింది తప్పితే నేను అడగలే ఆయన్ను. ఎమ్మెల్సీ ఒక్కసారి మాత్రం నేను అడిగిన. ఎమ్మెల్సీ కూడా ఎందుకు అడిగానంటే వెలుపల సంఘటన జరిగింది, మర్డర్ కేసు లోపల ఉండ, బయట తిరగాలంటే తిరగలేనటువంటి పరిస్థితులు, అంగరక్షలు కావాలా లేకుంటే సెక్యూరిటీ కావాలంటే గన్మెన్స్ ఇవ్వాలా, ఉండేటువంటి గన్మెన్స్ తీసేశారు. ఏదో ఒక ప్లాట్ఫామ్ లేకుండా ఉంటే నన్ను నేను రక్షించుకోవడం కూడా కష్టము. ఇప్పుడు నాకు అవసరం సార్ అని చెప్పి ఫస్ట్ టైం నేను అడిగింది ఒకటే ఒకటి ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చేదానికి కూడా ఆర్థికంగా కొన్ని లింకులు పెట్టారనమాట, అందుకు నేను బాధపడుతున్నా. ఇంత త్యాగం చేసి నీకోసం ప్రాణాలు అర్పించేటువంటి పరిస్థితుల్లో నేనుంటే నువ్వు నాకు ఎమ్మెల్సీ ఇచ్చేదానికి కూడా నువ్వు అటువంటి పెట్టేటువంటి వ్యక్తి ఎట్లా నమ్మాలో చెప్పండి నన్ను. మీరు చెప్పండి.